ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నిన్న వర్షం చెప్పిన కదా, కొద్దిగా బట్టలు వేసుకుందాం ఎండ వేసుకుందాం అంటే ఏదో తేడా కొడుతుంది అనుకుని చిన్న చిన్న తుంపలు పడ్డాయి. ఇది ఓడు ఎట్లా అని వర్షం పోదు అది కాదు. సరే ఏదో వేద్దామని ఇది నిన్న 7 or 8 అయింది. పుట్టు పొడి పెట్టింది. ఇది ఉందా? ఇది ఫుల్ అయిపోయింది నిన్న. ఇలా వీళ్ళ ఇది ఉందా? కార్ పార్కింగ్లోకి మొత్తం వచ్చేసినాయి వాటర్. వాటర్ మొత్తం వచ్చేసినాయి ఇళ్ళకి ఇలా కార్ పార్కింగ్. సో అంత దారుణంగా వచ్చినాయి ఇటు. మళ్ళా అదేంటి చూడు రే, సందాక మునిగినట్టుంది. మునిగలేదు కానీ మొత్తం పెంట పెంట అయింది. నాకు ఇట్లా నాకు ఈ సైడ్ నుంచి గల్లకెళ్ళ సైడ్ నుంచి అద్దం ట్రై చేసినా కానీ ఆడ కూడా మొత్తం బురద బురద అయిపోయింది మట్టి. ఇక్కడ మట్టి బేకారది బురద బురద ఉంటుంది చూడరు. నీళ్ళు ఎట్లా ఆగినాయో రోడ్ల మీద. డ్రైనేజ్ సిస్టమ్ ఏం సిస్టమ్ కానీ బేకార్ సిస్టమ్ ఇక్కడ. ఈ సైడ్ ఇక్కడ అంటే ఈ సైడ్ అంతే, ఈ ఏరియాలోనే. ఇంకా వేరే సైడ్ ఎక్కడ చూడలేదు నేను. ఇంత వరస్ట్గా ఎక్కర్లేదు. ఇది చూస్తే ఇండియా గుర్తుకొస్తాను. విలేజ్లలో ఒకప్పుడు ఇట్లా ఒకప్పుడు కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం ఇప్పుడు అంతకుముందు మట్టి రోడ్లు ఉన్నప్పుడు ఎట్లా కనిపించు ఎట్లుండో చిన్నప్పుడు చూసిన నేను మట్టి రోడ్లు. మళ్ళీ ఇప్పుడు ఇది మొత్తం ఇసుక కదా, మొత్తం అంతే. ఇంకా నయ్యం ఏమైందంటే వర్షం తగ్గిపోయింది. డ్యూటీ అయిపోయేసరికి నైట్ వరకు 12 అయింది. ఆలోపు తగ్గిపోయింది. ఇంకా కొడుతుంటే దారుణంగా ఉండేది. ఇక ఏమైనా కొట్టిందా మొత్తం లోప అసలు యాక్చువల్లీ సౌండ్ రాదు ఎక్కువ. వర్షం పడితే వర్షం పడ్డది కూడా ఏర్పడదు ఒక్కొక్కసారి. అలాంటిది సౌండ్ కొట్టింది. 2 గంటలు కొట్టిందట. ఓ సౌండ్ మామూలు రాలేదు. ఏందప్ప సౌండ్ ఏమన్నా జనరేటర్ ఆన్ చేసిరా లేకపోతే కింద ఏమైనా వర్క్ ఎత్తురా అయింది అని మేము అనుకున్నాం. కొట్టు పొడి కొట్టింది అంతే. ఇప్పుడు ఈ వర్షాలు స్టార్ట్ అయినాయంటే మెల్ల మెల్లగా రోగాలు వస్తాయి. ఫీవర్లు జలుబులు చలి స్టార్ట్ అవుతుంది. ఏమో మరి చలి ఎట్లుంటుందో తెలియదు. ఇక దారుణంగా ఉంటుంది అని అని అనుకో చెప్పారు. చూద్దాం ఏదైనా ఫేస్ చేయాలి కదా, మనం దాన్ని తప్పించుకోలేము. అదే రాకుండా ఉండదు కానీ చూద్దాం. వా కార్ మంచిగా ఉంది. ఇప్పుడు ఉంది కారు బ్లాక్. ఏంటి తప్ప భలే ఉంటాయి కార్లు ఇట్లా ఇంకొకటి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సాయి మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.